భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లక్షలాది మంది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయకపోతే మండపేట నియోజకవర్గం అగ్నిగుండంగా మారుతుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధూడి జయరాజ్ మాదిగ హెచ్చరించారు. మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన రిలే నిరహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఎన్నో ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రజావాణిని తొలుతగా గొంతెత్తి చాటుతున్న జర్నలిస్ట్ నాయకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చెప్పుకోదగ్గ నాయకులున్న మండపేట అమలాపురంలో విలీనమైతే అది అవమానకరమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మండపేట పట్టణంతో పాటు అన్ని గ్రామ పంచాయతీల్లోనూ తీర్మానాలు చేయించి కలెక్టర్కు పంపించే విధంగా అధికార పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు పంపించకుండా మేము అధికార పార్టీ మేము పంపించబెట్టి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగానంటే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, అదే సమయంలో మీరు అర్థం చేసుకుని ఏదైతే మండపేట మున్సిపాలిటీ ఉందో, ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఏదో ఏదైతే ప్రజామండల మనకి మండల పరిషత్ ఉందో, మీరందరూ కూడా ముందుగా ప్రజల ఆకాంక్షని అర్థం చేసుకుని మీరు తీర్మానం చేసి పంపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా వ్యక్తిగతంగా మీ లెటర్ హెడ్ల మీద కలెక్టర్ గారికి పంపించవలసిన బాధ్యత, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపించవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను గుర్తు చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మా మిత్రులకు మరి ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తులో మరి ఎప్పుడో ఫిబ్రవరిలో ఉంది కదా అని చెప్పి మనం మరి మనం సైలెంట్గా ఉంటే కనుక మనకు అన్యాయం జరగడానికి అవకాశం ఉంది. దయచేసి ఈ రిలే దీక్షల అనంతరం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి అన్ని విభాగాల నుంచి ఉద్యమకారుల నుంచి ప్రజాసంఘాల నుంచి రాజకీయ సంఘం రాజకీయ పార్టీల నుంచి కూడా ఒక జేఏసీని మనం ఫామ్ చేసి నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా అన్ని గ్రామాల్లో అదే జేఏసీని మనం మరి అక్కడ కూడా ఫామ్ చేయగలిగితే కనుక మరొక మరి సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో నాకు తెలియదు, కానీ మండపేట నియోజకవర్గాన్ని అగ్నిగుండంగా మార్చని సరే రాజమండ్రిలో కల్పించుకుంటామని ఆ దమ్ము సత్తా మండపేట నియోజకవర్గ ప్రజలకు ఉందని చెప్పి నిరూపించవలసిన అవసరం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లక్షలాది మంది మండపేట నియోజకవర్గ ప్రజల భావి తరాల భవిష్యత్తు కోసం అంధకారంలో పడకూడదు. విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో అభివృద్ధికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నియోజకవర్గ ప్రజల్ని ఇక్కడ ఉండబడే నాయకుల్ని మేల్కొల్పే విధంగా ఏదైతే అంశం ఉందో మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఈ నియోజకవర్గాన్ని కలపాలని చెప్పి ఆ జిల్లాలో అమలాపురంలో కలిపితే చాలా నష్టం జరగడానికి అవకాశం ఉందని చెప్పి ముందుకొచ్చి మేల్కొల్పడంలో ముందు వరుసలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం ఫెడరేషన్ నాయకులందరికీ ముందుగా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఇక్కడ ఎన్నో రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల ఉద్యమకారులు ఉండగా ముందుగా బాధ్యత తీసుకుని ప్రజలను మేల్కొల్పడం ముందుకు తీసుకెళ్ళిన ఈ ఉద్యమానికి నా జర్నలిస్ట్ మిత్రుల సహకారం భాగస్వామ్యం 100% ఉండబోతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. భవిష్యత్తులో మరి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన మరి ప్రజాప్రతినిధులు అలాగే వివిధ సంఘాల నాయకులు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే వాళ్ళు చెప్పడం జరుగుతుందని సవినయంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని, ఇది మన సమస్య తప్పనిసరిగా ఏదైతే నా జర్నలిస్ట్ మిత్రులు తీసుకున్న అంశం ఏదైతే ఉందో అది 100% కరెక్ట్గా బట్టి దానికి మనం అందరం మద్దతు ఇవ్వాలని చెప్పి మరి భవిష్యత్తులో సోదరులు పిలుపునిస్తే రౌండ్ టేబుల్ సమావేశం ఆదిక రిజర్వేషన్ పోరాట సమితి మన్నాకృష్ణ మాది గారి నాయకత్వంలో కీలక పాత్ర పోషించడానికి ఈ ఉద్యమానికి ముందు వరుసలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని మరి తెలియజేస్తూ ఏదైతే మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడన్నా నాయకులు ఉన్నారంటే అది మండపేటలోనే ఉన్నారు. ఈ మండపేటని అమలాపురంలో కానీ కలపడం అంటే తలా దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా మరి భవిష్యత్తులో జరగబోయే ఉద్యమానికి ప్రతి ఒక్కరిది కీలకంగానే ఉండవలసిన అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కోరుతున్నాను. మేమందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం కదా, మా యోగక్షేమాలు మా అభివృద్ధి చూడవలసిన బాధ్యత మొట్టమొదటిగా మీ మీద ఉందని చెప్పి నేను సవినీగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అంటున్నాను దయచేసి మీరు మరి మండపేట మున్సిపాలిటీ నుంచి మొదలుకుంటే
అన్ని గ్రామ పంచాయతీల్లో మీరు తీర్మానాలు చేసి తక్షణమే కలెక్టర్ గారికి పంపించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులకు మీ మీద ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రంలో కలపాలని ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారు చేస్తున్న నిరాహార దీక్షకు భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే పునర్వ్యవస్థీకరణ జరగాలని 2019 నుండి బీజేపీ సన్నిహితం చేసి ఈ తూర్పు గోదావరి జిల్లాని కాకినాడ పార్లమెంటరీ, అమలాపురం పార్లమెంటు, అలాగే రాజమండ్రి పార్లమెంటుగా మేము మా కార్యక్రమాలన్నీ కూడా మేము నెరవేర్చడం జరుగుతుంది. అయితే ప్రస్తుత రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులది కప్పిపుచ్చడానికి కేవలం ఇప్పుడు తెర వ్యక్తి తీసుకొచ్చాడు తప్ప ఇదైతే పూర్తిగా అవ్వదు. ఎందుకంటే పూర్తిగా దేశవ్యాప్తంగా జనగణన అయితే కానీ ఇది పునర్వ్యవస్థీకరణ అవ్వడం జరగదు. ఏదేమైనా సరే మండపేట నియోజకవర్గం 2009 ముందు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి రాజమహేంద్రవరంలోనే ఉంది. అయితే ఇది కొంతకాలం అనపర్తి నియోజకవర్గంగా, తర్వాత ఆలమూరు నియోజకవర్గంగా, తర్వాత మండపేట నియోజకవర్గంగా ఉంటూ ఇప్పుడు ఇది 2009 నుంచి పునర్వ్యవస్థీకరణ భాగంగా అమలాపురంలో ఉంది. ఇది మాకు ప్రతిదానికి కూడా వ్యయ ప్రయాసాలు అవుతున్నాయి. ఎందుకంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏ కార్యక్రమాలైనా సరే ప్రభుత్వ కార్యక్రమాలకి చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి ఇక్కడి నుంచి రావులపాలెం వెళ్ళాలి, రావులపాలెం నుంచి అమలాపురం బస్సు మారాలి, అంతా వ్యయ ప్రయాసాలు కాలయాపన జరుగుతుంది కనుక. అలాగే రాజమండ్రి అయితే కేశవరం మొదటి పోలింగ్ బూతు కూతవేటు దూరంలో 8 కిలోమీటర్ దూరంలో ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంట్లో మా మండపేట నియోజకవర్గాన్ని కలపాలని బీజేపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.